हेलो ऑल, वेलकम टू माय चैनल कल्याणी दी शेफ। ఈ రోజు మన ఛానల్లో చాలా ఈజీగా టేస్టీగా గులాబీ పువ్వులని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి। ఈ విధంగా కనుక మీరు గులాబీ పువ్వులను చేస్తే చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయండి। మరి ఇలా గులాబీ పువ్వులను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం। ముందుగా దీనికోసం ఒక బౌల్ తీసుకోవాలి। ఈ బౌల్లో ఒక కప్పు మైదా పిండిని ఇలా జల్లించుకొని తీసుకోవాలి। ఇలా జల్లించుకున్న తర్వాత ఒక కప్పు బియ్య పిండిని కూడా జల్లించుకొని తీసుకోవాలి। ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండిని తీసుకోవాలండి। రెండు ఈక్వల్ క్వాంటిటీస్ లో తీసుకోవాలి। ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి। స్వీట్ ఐటమ్ కదా, కొద్దిగా ఉప్పు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది। ఇలా వేసుకున్న తర్వాత ముప్పావు కప్పు షుగర్ ని కూడా వేసుకోవాలి। ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు షుగర్ ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ ని యాడ్ చేస్తూ ఈ పిండినంతా కలుపుకోవాలి। ఒకేసారి ఎక్కువ వాటర్ పోయకూడదండి। ఎక్కువ వాటర్ పోసేస్తే పిండి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ ఈ పిండిని టైట్ గా కలుపుకోవాలి। మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోయిన తర్వాత పిండి కొద్దిగా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ పిండిని కొద్దిగా టైట్ గానే కలుపుకోవాలి। ఎక్కడ ఉండలు అనేది ఫామ్ అవ్వకుండా ఇలా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 గంటల పాటు పక్కకు పెట్టుకోవాలి। 3 గంటల తర్వాత ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి। ఇక్కడ షుగర్ అనేది కరిగిపోయి ఉంటుందండి। ఇదంతా ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడు యాలకుల పొడిని కూడా వేసుకోవాలి। ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి। ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీనిని ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి। చూడండి, బ్యాటర్ అనేది మరీ థిక్గా లేదు, అలానే పల్చగా కూడా లేదు। ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఆయిల్ని డీప్ ఫ్రై కోసం వేడి చేసుకోవాలి। ఆయిల్తో పాటు ఇలా గులాబీ పూలు చేసుకునే పూలగుత్తి ఉంటుందండి, దీనిని కూడా మనము వేడి చేసుకోవాలి। ఇలా వేడి చేయడం వల్ల మనకి గులాబీ పువ్వు అనేది ఈజీగా వదిలిపోతుంది। ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒకసారి కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మనం వేడి చేసిన పూల గుత్తిని ఇలా 3 వంతుల పాటు డిప్ చేసుకోవాలి। ఇలా డిప్ చేసుకున్న తర్వాత దీనిని వేడి నూనెలో డిప్ చేసుకోవాలి। ఇలా డిప్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా కుదిపినట్టు చేస్తే గులాబీ పువ్వు అనేది వదిలిపోతుందండి। ఒకవేళ అలా వదలకపోయినా కూడా ఇలా స్పూన్తో ఈజీగా మనము చేసేసుకోవచ్చు। ఫస్ట్ ఒక 2-3 గులాబీ పూలను చేయడం కోసం ఇలా చేసుకోవాలండి। తర్వాత ఇది వేడవుతూ ఉంటుంది కదా, అలా ఆటోమేటిక్గా పువ్వులు అనేవి వదిలిపోతాయి। స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని దీనిని రివైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। చూడండి, ఇలా కలర్ వచ్చిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి। ఇప్పుడు ఇంకొక గులాబీ పువ్వుని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। గులాబీ పువ్వుని చేసుకునే ప్రతిసారి పిండిని ఒకసారి ఇలా బాగా కలపాలండి। ఇలా కలిపిన తర్వాత వేడిగా ఉన్న స్టాండ్ని తీసుకొని ఇలా పిండిలో 1/3 వంతు ముంచుకోవాలి। ఇలా ముంచిన తర్వాత దీనిని ఆయిల్లోకి డ్రాప్ చేసుకోవాలి। ఇలా ఆయిల్లో వేసిన తర్వాత 2-3 సెకండ్స్ పాటు కదలకుండా ఉంచేసి తర్వాత ఇలా కుదిపినట్టు చేస్తే గులాబీ పువ్వు అనేది ఈజీగా వదిలిపోతుంది। గులాబీ పువ్వుల్ని చేయడానికి మెయిన్గా మనము పిండిని కలుపుతూ ఉండాలండి। గులాబీ పువ్వును వేసిన ప్రతిసారి పిండిని ఒకసారి కలుపుతూ ఉండాలి, అలాగే ఈ స్టాండ్ను కూడా ఇలా వేడి చేస్తూ ఉండాలి। ఇలా చేయడం వల్ల మనకి గులాబీ పువ్వులు అనేవి చాలా ఈజీగా వస్తాయి।
ఇదే ప్రాసెస్లో మిగిలిన గులాబీ పూలని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని 15 to 20 డేస్ వరకు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు అండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మనం బియ్యం పిండిని కూడా యాడ్ చేసాం కాబట్టి ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. అంతే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.